నటి మేనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు బాల నటిగా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఇదిలా ఉంటే ఇటీవల ఆమె భర్త మృతి చెందిన విషయం తెలిసిందే భర్త మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న మేనా ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారు ఇటీవల సినిమా షూటింగ్స్ కి కూడా హాజరయ్యారు ఈ క్రమంలో భర్త మరణంపై కీలక వ్యాఖ్యలు చేసిన మేనా సంచలన నిర్ణయం తీసుకున్నారు మీనాను పలువురు బంధువులు స్నేహితులు తరచూ కలుస్తుండటంతో మీనా మళ్లీ యాక్టివ్ అయ్యారు అంతేకాదు తాజాగా ఆమె గొప్ప నిర్ణయం తీసుకున్నారు హీరోయిన్ మీనా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ ను వివాహం చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది ఆమెను ముద్దుగా నైనికా అని పిలుచుకుంటారు పాప కూడా తేరీలో తలపతి విజయ్ కూతురుగా నటించింది సాగర్ ఆరోగ్యం విషమించినప్పుడు ఆయనకు ఊపిరితిత్తులు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని భావించారు కానీ దానికి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవం లభిస్తే చేయాలని భావించారు కానీ అంతలోనే జూన్ ఇరవై ఎనిమిదిన సాగర్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు మీనా భర్త మరణం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది తాజాగా మీనా అవయవ దానం చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించి అందరిచే సభాష్ అనిపించుకున్నారు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ సందర్భంగా తాను ఆర్గాన్ డొనేట్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని మీరు కూడా గొప్ప నిర్ణయాన్ని తీసుకోండి అని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఇంకోటి ఉండదన్నారు మీనా అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు అనారోగ్యంతో బాధపడుతుంటే ఒకరికి అవయవాలు దానం చేయడం వల్ల వారి కుటుంబంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో నేను కళ్ళారా చూశానని పేర్కొన్నారు మా సాగర్కు అలాంటి దాతలు దొరికి ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది ఒక దాత ఎనిమిది మంది ప్రాణాలను కాపాడొచ్చు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు మీనా అవయవ దానం అనేది కేవలం డాక్టర్లు పేషెంట్ల మధ్య సంబంధం కాదు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇలా అందరికీ సంబంధించింది నేను నా ఆర్గాన్స్ ను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ తన ఇన్స్టాలో షేర్ చేశారు మీనా మీనా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది పలువురి నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ ఏడాది ప్రారంభంలో నటి మేనా కుటుంబం కరోనా బారిన పడింది కుటుంబ సభ్యులందరికీ కరోనా మహమ్మారి సోకింది ఈ కరోనా కొందరిలో తీవ్రమైన ప్రభావం చూపించింది మరికొందరిలో స్వల్పంగా ప్రభావం చూపించింది ఇది సాధారణ జనాల నుంచి విఐపీల వరకు ఏ ఒక్కరిని వదలలేదు అందరూ కరోనా బారిన పడ్డారు అయితే నటి మేనా భర్త మృతికి పావురాలే కారణమా ప్రస్తుతం ఇదే సందేహం మీడియా వ్యక్తం చేస్తోంది మేనా భర్త మృతికి పావురాల నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కారణమని తమిళ మీడియా చెబుతోంది వీరింట సమీపంలో చాలా పావురాలే ఉన్నాయి ఇంటికి సమీపంలోనే పావురాలు ఉండటంతో వాటి వ్యర్థాలు కలిసిన గాలి పీలుస్తుండటంతో ఇంట్లో అందరికీ లంగ్స్ కు ఇన్ఫెక్షన్ సోకింది అయితే మేనా భర్త సాగర్ కు కోవిడ్ రావడంతో అతడికి ఇబ్బంది మరింత పెరిగింది దీంతో సాగర్ కు ఊపిరితిత్తులు మార్చాలని డాక్టర్లు అనుకున్నారు ఈ క్రమంలో ఆయనకు ట్రాన్స్ప్లాంట్ చేయాలని నిర్ణయించినప్పటికీ కుదరలేదు డోనర్స్ ఎవరూ దొరకలేదు అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆమె భర్త సాగర్ కన్నుమూశారు సాగర్ మరణ వార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేయండి